మన వంటల సందడిలో ఏ వంటకం చేయబోతున్నారు? స్టఫ్డ్ బన్ విత్ చికెన్ అండి. మరి స్టఫ్డ్ బన్ విత్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు చెప్తారా? హా, మైదా, షుగర్, ఈస్ట్, బేకింగ్ పౌడర్, బటర్, నువ్వులు, ఫ్రూట్ అండ్ నట్, పల్లి, కొరియాండర్, మిర్చి పౌడర్, సాల్ట్, పెప్పర్ పౌడర్, బోన్లెస్ చికెన్, డీప్ ఫ్రై కి ఆయిల్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తారా? తప్పక. స్టఫ్డ్ బన్ విత్ చికెన్ ఫస్ట్ మైదా తీసుకోవాలి. ఓకే, మైదా దీంట్లో వేసేసి ఈ బటర్ వేయాలి. ఓకే, వేసి దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఒక 10 to 15 మినిట్స్ ప్రాసెస్ ఉంటుంది ఇది. ఓకే, ఒక బౌల్ తీసుకోండి. వాటర్ కొంచెం వార్మ్ గా ఉండాలి. ఓకే, సో వార్మ్ వాటర్ అన్నారు కదా. ఇది ఈ వార్మ్ వాటర్ లో ఈస్ట్ ఉంటుంది కదా, జస్ట్ 1 స్పూన్ ఆఫ్ ఈస్ట్. ఓకే, మళ్ళీ షుగర్, దీంట్లోనే బేకింగ్ పౌడర్. సో ఈస్ట్ వేసారు, షుగర్ వేసారు, బేకింగ్ పౌడర్ వార్మ్ వాటర్ లో. ఓకే, ఇవన్నీ డిజాల్వ్ అయ్యే వరకు మిక్స్ చేయాలి. ఓకే, మీరు మిక్స్ చేస్తుంది. ఓకే, అది దాంట్లో కలిపేసి 6 అవర్స్ వరకు నానబెట్టాలి. ఓకే, నానబెట్టినప్పుడు ఓపెన్ గా ఉండదు, తడి బట్ట వేసి నానబెట్టాలి. అవునా? ఓకే, నేను ఇంట్లో నుంచి తయారు చేసి ఆల్రెడీ 6 అవర్స్ బిఫోర్ తీసుకొచ్చారా. సో ఇది అయిపోయింది. ఇది మౌల్డ్స్ చేసుకునే ముందు మనం చికెన్ కర్రీ చేసేసుకుందాం. ఓకే, సరిపోతుందా? సార్, ఓకే. ఇది వేడెక్కాక మనం ఇది దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, పెప్పర్ పౌడర్, మిర్చి కలిపి పెట్టుకున్నాం పేస్ట్ ఇది. ఓకే, చికెన్ బోన్లెస్ ఉండాలి. ఏం చేస్తూ ఉంటారు అంజని? నేను ఎంబీఏ చదువుతున్నానండి. ఓకే, సో దీంట్లో ఇంకా ఏమైనా పదార్థాలు వేయాలా? వేయాలి. ఇప్పుడు కారం వేయాలి, ఎందుకంటే మనం ఫస్ట్ కొంచెమే పెట్టుకున్నాము. ఓకే, కొంచెం ఎక్కువనే పడుతుంది కారం దీంట్లో. ఒక స్పూన్ కారం, కొంచెం ఉప్పు. ఇదంతా హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత వేయాలి. పెప్పర్ పౌడర్ ఇది మిక్స్ చేస్తుంది. సో దీన్ని కొంచెం మూత పెట్టేద్దాం. రెడీ అయిపోయిందండి? రెడీ అయిపోయింది. ఈ నూనె ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది కదా, సో రెడీ అయిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా బౌల్ లో తీసుకొని చల్లరే వరకు కొంచెంసేపు ఉందాము. ఓకే, చల్లదాక కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, ఆ మసాలా అనేది మొత్తం బయటకు వస్తుంది. బాగా డ్రైగా అయిపోయింది. బాగా డ్రైగా అయిపోయింది. సో ఎంతసేపు పడుతుంది అట్లా వేడి చల్లారి? ఇది అంత చల్లారాలంటే ఫ్యాన్ కింద పెడితే త్వరగా అయిపోతుంది. ఓకే, లేకపోతే ఒక 5-10 మినిట్స్ పడుతుంది. సో రెడీ అయిపోయింది కదండి, డ్రై అయిపోయింది మీరు అన్నట్టుగా. అది డ్రై అయిపోయింది. దీన్ని చూస్తే కొంచెము బాగా ఉబ్బింది, సాఫ్ట్ గా కూడా ఉంది. ఓకే, జస్ట్ మనం ఇలా తిప్పేసుకుంటే నాకు ఆ షేప్ వస్తుంది. ఒక అల్లికలా వచ్చింది కదా, అలా తిప్పితే అలా రౌండ్ ఇలా తిప్పుతూ ఇలా చేసేస్తే మనకి షేప్ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మనం దీంట్లో రకరకాల బొమ్మలు చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి పిల్లిలు, ఓకే, టెడ్డీ బేరు, చిన్న కుక్క పిల్లలాగా లేదు అంటే. ఇప్పుడు మనం నార్మల్ బన్ షేప్ లో ఉన్నది చూపిస్తాను. జస్ట్ ఇలా కొంచెం కర్రీ పెట్టుకొని దీన్ని ఇలా కవర్ చేసేయాలి. కవర్ చేసిన తర్వాత ఈ ఎండ్ వచ్చేసి కిందకి చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు ఈవెన్ గా వస్తుంది. మనం ఇది ఇలా షేప్ చేసేసి ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్ లో వేసేసి ఇప్పుడే మనము పైన నువ్వులు వేసేయాలి.
ఇప్పుడు ఏ షేప్ చేస్తున్నారు వీరు? ఇప్పుడు నేను పిల్లి చేస్తున్నాను ఫస్ట్. సో ఇది అయిపోయింది. మనం ఇప్పుడు పల్లి పెట్టుకున్నాము. ఫ్రూటీ ఫ్రూటీ ఏమో కింద స్మైల్ లాగా ఉండేటట్టు. ఓకే మౌల్ చేసిన తర్వాత కూడా కొంచెంసేపు ఉంచాలి. మౌల్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచాలి. హాఫ్ అన్ అవర్ ఉంచాలి. ఉంచిన తర్వాత ఓవెన్ లో పెట్టేసుకోవడం. సో బేక్ అయిపోతుంది? ఆ బేక్ అయిపోతుంది. ఓకే ఎన్ని డిగ్రీస్ లో బేక్ చేయాలి? 200 డిగ్రీస్. ఫస్ట్ ప్రీ హీట్ చేసుకోవాలి ఓవెన్ 5 మినిట్స్. తర్వాత 3 మినిట్స్ కి సెట్ చేసి బేక్ చేసుకోవడం. సో మీరు ఆల్రెడీ ఆ షేప్స్ చేసి నేను తయారు చేసి ఉన్నాయి. ఓకే సో ఇగో షా ఇలా ఉంటుంది. ఓ నైస్. సో సేమ్ మీరు పిల్లి షేప్ తయారు చేశారు కదా? ఓకే మిగతా అన్ని ఒరిజినల్ గా బన్స్ ఎలా ఉంటాయో మిగతా అన్ని. ఇది ఒక్కటి కొంచెం ఫ్లవర్ షేప్ లో చేశాను. ఓకే నైస్ వండర్ఫుల్. చాలా బాగా చేశారు. అసలు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని ఉంది. మీరు ఇచ్చేస్తే నేను టేస్ట్ చేసేస్తా. తీసుకో. థ్యాంక్ యూ. సకలు చూస్తున్నారు కదా, స్టఫ్డ్ బన్ విత్ చికెన్ రెడీ అయిపోయింది. మరి దీన్ని రుచి చూడడానికి ముందు స్టఫ్డ్ బన్ విత్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. స్టఫ్డ్ బన్ విత్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: మైదా, ఈస్ట్, బేకింగ్ పౌడర్, పంచదార, ఉప్పు, వెన్న, బోన్లెస్ చికెన్, మిరియాల పొడి, కొత్తిమీర, నువ్వులు, వేరుశనగ పలుకులు, చెర్రీస్. స్టఫ్డ్ బన్ విత్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా గోరువెచ్చని నీటిలో ఈస్ట్, పంచదార వేసి బాగా కరిగేంత వరకు ఉంచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో మైదా, వెన్న వేసి బాగా కలిపి ముందుగా పక్కన పెట్టుకున్న ఈస్ట్ మిశ్రమాన్ని దీంట్లో వేసి కలపాలి. ఈ పిండి బాగా ఉబ్బిన తర్వాత దానిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా బోన్లెస్ చికెన్ లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకున్న మిశ్రమాన్ని ఈ నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఉబ్బిన పిండిని ఏదైనా ఒక షేప్ లో తయారు చేసుకుని దానిలో చికెన్ కర్రీ పెట్టి 2 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్రీ హీట్ ఓవెన్ లో 200 డిగ్రీల వద్ద ఈ బన్స్ ని హీట్ చేసి 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే స్టఫ్డ్ బన్ విత్ చికెన్ రెడీ. చూసారు కదండి, స్టఫ్డ్ బన్ విత్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూద్దాం. చాలా క్యూట్ గా ఉందండి చూడడానికి. రంజిని మీరు చెప్పినట్టుగానే చాలా బాగున్నాయి. ఈ షేప్స్ చూస్తే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అసలు ఈ షేప్స్ మరీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. సో మరి ఇంత చక్కటి ఒక వెరైటీ స్టఫ్ బన్ విత్ చికెన్ చూపించినందుకు మా సఖీ వంటలు సందరి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా సఖులు, మరి ఇలాంటి విభిన్నమైన వంటకాలు మీకు కూడా చాలా తెలుసుంటాయి కదా. మరి సఖీ వంటల సందడి కార్యక్రమం ద్వారా మీరు కూడా సఖులందరికీ పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 0402355655640. చూసారు కదా, ఇది ఈనాటి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడిలో మరొక పసందైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.